అందరికీ ఒకటి చెప్పాలనేసి ఇవాళ వచ్చాను. కరోనా ఉంది అని చాలామంది భయపడుతున్నారు. ఆ కరోనా వచ్చినా కూడా చాలామంది ఏం చేయాలి అనేసి యోచన చేస్తున్నారు. భయపడకండి, కరోనా వల్ల ఏమీ కాదు. మీకు ఒక టిప్పు చెప్తాను, రసం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను మీకు. ఆ రసంని బాగా తయారు చేసుకొని రోజు 2 గ్లాసులు తాగండి. ఏమీ కాదు, వచ్చిన కరోనా కూడా పోతుంది. ఒకవేళ ఉన్నా కూడా మీకు బయటకు వచ్చేస్తుంది, అది ఉండదు. ఇది రసం అండి. ఇది దీన్ని సీసప్ చొమ్మ అంటారు. ఇది చెన్నైలో దొరుకుతుంది. ఇది లెడ్ అని కూడా అంటారు. నేను తర్వాత కూడా వేస్తున్నాను ఇప్పుడు. ఇది మామూలుగా చెన్నైలో దొరుకుతుంది ఈ లెడ్ అనేది. ఇది రసం పొడి అండి. రసము ఎలా పెట్టాలో నేను చెప్తాను. ఇది ఎలా తయారు చేసుకోవాలి అంటే 4 గ్లాస్ ధనియాలు, 1 గ్లాస్ మిరియాలు, 1 గ్లాస్ జీలకర్ర, కొన్ని ఎండు మిరపకాయలు, కొంచెం కందిపప్పు అండి, 1-2 స్పూన్లు కందిపప్పు. ఇవన్నీ నేతిలో బాగా వేయించుకోవాలండి. నెయ్యి ఎక్కువ వేయకుండా 1-3 స్పూన్లు నెయ్యి వేసి బాగా వేయించుకొని పొడి కొట్టుకొని పెట్టుకోండి. చింతపండు నీళ్ళు, టమోటాలు, ఇంగువ, పసుపు, 2 స్పూన్లు ఉప్పు, మీరు పొడి కొట్టి పెట్టుకున్న పౌడరు 1-2 స్పూన్లు అండి. 2-2.5 స్పూన్లు వేయండి. నేను దానికి 2.5 స్పూన్లు వేస్తున్నాను. వేసి బాగా మరగబెట్టి ఇలా తర్వాత ఇచ్చేసేయండి. నెయ్యిలో కొంచెం తర్వాత వేసి ఇలా వేసేసేయండి. మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కరోనా అన్నది మీ దగ్గరికి కూడా చేరదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను వచ్చినా కూడా మీకు కరోనా అనేది ఉండదు. మా అత్తగారు చాలా బాగా చేస్తారు కాబట్టి ఇదే చెప్పాను మీకు. మీరు కూడా అందరూ ఇది తయారు చేసుకొని బాగా సూప్లాగా ఆరగించండి. కరోనా అన్నది మీ దగ్గరికి రాకుండా ఉంటుంది.